నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అశ్వవాహన సేవలు, వేణుగోపాలుని విహారం, వార్షిక బ్రహ్మోత్సవ శోభతో కాంతిలేనితున్న కార్వేటి నగరం. వేద వ్యాప్తి పరిరక్షణకు టిటిడి పెద్దపీట. విజయనగరంలో వేద పాఠశాల భవన సముదాయాన్ని ప్రారంభించిన జేఈఓ పోల భాస్కర్. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా ఊర్జల సేవ. కామాక్షి సమేత కపిలేశ్వర స్వామికి భక్తుల నీరాజనం. తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో అక్షర దీవెన కార్యక్రమం. సరస్వతీదేవికి పూజలు, చిన్నారులకు అక్షరాభ్యాసం. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో అశ్వవాహన సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 8వ రోజైన సోమవారం సాయంత్రం స్వామివారి అశ్వవాహన సేవ జరిగింది. స్వామివారిని సకల ఆభరణ శోభితంగా అలంకరించి అశ్వవాహనంపై ఆశీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర ఆహారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. సనాతన సంస్కృతి సంప్రదాయాలకు మూలం వేదం. ఆ వేదాన్ని దశ దిశలా వ్యాప్తి చేయడానికి, పరిరక్షించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వేద పాఠశాలలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విజయనగరం శ్రీ రామనారాయణం సమీపంలో టిటిడి నూతనంగా నిర్మించిన వేద పాఠశాల భవన సముదాయాన్ని టిటిడి తిరుపతి జేఈఓ పోల భాస్కర్ ప్రారంభించారు. భవనం వద్దకు చేరుకున్న జేఈఓకు అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భవన సముదాయాన్ని ప్రారంభించాక జేఈఓ శ్రీవారి చిత్రపటానికి పూజాదికలు చేసి హారతులిచ్చారు. అనంతరం జరిగిన సభలో పలువురు వేద పండితులను జేఈఓ పోలా భాస్కర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విశేషంగా పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. విజయనగరంలో ప్రత్యేకంగా సామవేదాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో ఒక వేద పాఠశాలని స్థాపించడం జరిగింది. ఈ వేద పాఠశాల ఎస్టాబ్లిష్ చేయడానికి స్థానికంగా రామాయణం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్సిఎస్ ట్రస్ట్ వారు భూమిని ఉచితంగా టిటిడికి డొనేట్ చేయడం జరిగింది. దాంట్లోనే ఈరోజు పిల్లలకి అవసరమైనటువంటి వసతిని ఏర్పాటు చేశాము. క్లాస్ రూములకు సంబంధించి కూడా వాళ్ళు పర్మనెంట్గా అకామిడేషన్ ఇచ్చారు. అట్లాగే మరి సామవేదం అనేది 1000 శాఖలు ఉంటే ఈరోజు కేవలం 3 మాత్రమే మిగిలాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత వరకు వేదాల పరిరక్షణ బాధ్యత ధర్మప్రచారంలో అగ్రభాగాన ఉంది. స్వామివారికి వచ్చేటువంటి ఆదాయంలో వేద పరిరక్షణ కోసం 1 రూపాయి ఖర్చు పెట్టాలని చెప్పి చట్టం చెబుతోంది. ఆ క్రమంలో మరి 7 వేద పాఠశాలలు నిర్మించి ఇప్పుడు 8వది కూడా ఒకటి కొత్తగా మనం మొదలుపెట్టబోతున్నాము. నాగలాపురంలో వేదనారాయణ స్వామి దగ్గర కూడా ఒక వేద పాఠశాలను ఇప్పుడు బోర్డు అప్రూవల్ అయిపోయింది. ఆ రకంగా 8 పాఠశాలలు అవుతాయి. దాదాపు 1000 మందికి పైగా ప్రతి సంవత్సరం విద్యార్థులు అభ్యసిస్తూ ఉన్నారు వేదాలని. అట్లాగే శ్రీ వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీకి అవసరమైనటువంటి నిధులన్నీ కూడా 100% తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అందుతాయి. సో ఆ రకంగా వేద పరిరక్షణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ, ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా వేద పరిరక్షణకై, వేదాల ప్రచారం కొరకై, వేదాల్లో ఉన్నటువంటి అంశాలని సామాన్య జనాలకు కూడా అర్థమయ్యే పద్ధతిలో ఎలా చేయాలనే అంశాలు అనే విషయాల పట్ల కూడా యూనివర్సిటీ పరంగా ఆలోచన చేస్తూ టిటిడి పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ నమః. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఊంజల సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఊంజల సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సకల శోభితంగా అలంకరించి
ఆలయ ఆవరణలోని ఊంజల సేవ మండపంలో వేంచప్ చేశారు. వేదం నాదం గీతం సహితంగా స్వామివారి ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు ఆది దంపతులను ఊంజల సేవలో దర్శించి ధన్యులయ్యారు. తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో సోమవారం అక్షర దీవెన కార్యక్రమం ఘనంగా జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షర దీవెన సందర్భంగా చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలో చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి అమ్మవారిని కొలువు తీర్చి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. ఆపై చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, గంగమ్మ ఆలయ చైర్మన్ ఈవో తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కడపలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి సన్నిధిలో హోమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశాక నివేదనలు అర్పించారు. అనంతరం గణపతి హోమం, లక్ష్మీనారాయణ, సుబ్రహ్మణ్య స్వామి సహిత నవగ్రహ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థంలోని శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వ్యాఘ్ర వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సకల శోభితంగా అలంకార భూషితులైన స్వామివారిని వ్యాఘ్ర వాహనంపై ఆశీనులను చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. చిత్తూరు సంతపేటలోని శ్రీ వరసుద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఉపాలయంగా విలసిల్లుతున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి కృత్తిక పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ శుద్ధి చేసి వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. వెండి కవచ ధారణ చేసి నిమ్మకాయల మాలలు పూలహారాలతో అలంకరించి వివిధ రకాల హారతులు సమర్పించారు. అలాగే ఆలయ ఆవరణలో నెలవైన శివపార్వతులకు అర్చక స్వాములు పూజలు నిర్వహించారు. తిరుమల క్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు శ్రీవారి భక్తులను తన్మయులను చేస్తున్నాయి. వాటిలో పాప వినాశనం మార్గంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం ప్రాచీన క్షేత్రంగా పేరుగాంచింది. నిత్యం అభిషేకాలు అర్చనలతో అలరారే వేణుగోపాల స్వామిని తిరుమల యాత్రకు వచ్చిన భక్తులు దర్శించి పునీతులవుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న కథనం మీకోసం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు 4 కిలోమీటర్ల దూరంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నెలవై ఉంది. తిరుమల నుంచి పాప వినాశనం వెళ్లే మార్గంలో ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ స్వాగత తోరణం భక్తులకు ఆహ్వానం పలుకుతుంది. ఈ స్వాగత తోరణంపై శ్రీవారు హదిరాం బావాజీతో పాచికలాడిన దృశ్యం మనోహరంగా దర్శనమిస్తుంది. స్వాగత తోరణానికి ఇరువైపులా శ్రీవెంకటేశ్వర స్వామి, వేణుగోపాలస్వామివారి విగ్రహాలు భక్తుల మదిని పులకింపచేస్తున్నాయి. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం రాష్ట్ర దేవాదాయ శాఖ పాలనా పరిధిలో ఉండగా పూజాధికారులు హదిరాంజీ మఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆలయ గాలిగోపురంపై నలుదిక్కుల శ్రీ లక్ష్మీ వరాహస్వామి, కాళీయమర్ధన శ్రీకృష్ణస్వామి, గోవర్ధన గిరిధారి, కుచేల శ్రీకృష్ణులు, వసుదేవ బాలకృష్ణులు, యశోదాకృష్ణులు, కంస సంహారం తదితర కృష్ణలీలా శిల్పాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇక గర్భాలయంలో శ్రీ వేణుగోపాల స్వామివారు చిరుమందహాసంతో అపార కరుణా కటాక్షాలను తనను సేవించిన వారిపై కురిపిస్తూ అమృతధారిగా నిలవై పూజలందుకుంటున్నారు. స్వామివారి ఎదురుగా గరుడాళ్వార్ల సన్నిధి ఉంది. ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయాన్ని 2008 నవంబర్లో పునరుద్ధరించారు. నిత్య పూజలతో శోభిల్లే శ్రీ వేణుగోపాలస్వామి ధామంలో స్వామివారికి ప్రతిరోజు జలాభిషేకం, అలంకరణ, ధూపదీప నివేదనలు
భక్తిరస భరితంగా నిర్వహిస్తున్నారు. ఇక శ్రావణ మాసంలో గోకులాష్టమి రోజు వేణుగోపాల స్వామివారి దివ్య మంగళమూర్తికి జరిగే పంచామృతాభిషేకం, విశేష పుష్పాలంకరణ చూసి తీరాల్సిందే. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7:30 వరకు వేణుగోపాల స్వామివారి ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. ఆలయానికి ముందు భాగంలో కొలువైన ఆంజనేయ స్వామివారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులు శ్రీ వేణుగోపాల స్వామివారిని దర్శించి పునీతులవుతున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సర్వేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గోపూజ, సప్తసతి, సుందరకాండ పారాయణం, వేదపారాయణం, మండప దేవతాహోమం, మహాకుంభావాహన, వర్ధని కలశ స్థాపన తదితర కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పరమేశ్వరుడికి అర్చక స్వాములు రుద్రం నమక చమకాలను పారాయణం చేస్తూ పంచామృతాలతో మధుర ఫలరసాలతో ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. యాగశాలలో వేద పండితులు శైవాగముక్తంగా రుద్రహోమం నిర్వహించారు. అలాగే దిల్షుక్ నగర్లోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో పంచామృతాభిషేకం జరిగింది. స్వామివారికి అభిషేకం అనంతరం రజిత కవచం, పట్టు పీతాంబరాలు, నాగాభరణం, పరిమళ భరిత ద్రవ్యాలతో అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి కర్పూర హారతులిచ్చారు. అనంతపురం జిల్లా పామిడి గ్రామంలోని శ్రీ అనంత గజగరుడ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఏకాదశి పూజలు వేడుకగా జరిగాయి. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించి పూజించిన ఈ ఆలయంలో మాసోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అభిషేక ఆరాధనలు నిర్వహించిన తర్వాత రజిత ఆభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు అర్పించారు. భక్తులు స్వామివార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణం భక్తులకు ఆనందాన్ని అందించింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై చక్కగా అలంకరించి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పలు వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. ఇక కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని శ్రీ జీవేశ్వర స్వామి ఆలయంలో మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం ఘనంగా ప్రారంభమైంది. జ్యేష్ఠమాసాన సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ 170 మంది ఋత్వికులు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 7 లక్షల పారాయణం, 10 లక్షల సహక్షరి మంత్రజపములు, 7,000 హోమాలు, 1,00,000 సహక్షర హోమాలను నిర్వహించనున్నారు. ప్రకాశం జిల్లా కొప్పోలులోని శ్రీ గోపాలకృష్ణ స్వామి ఆలయ ప్రథమ వార్షిక మహోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీకృష్ణ స్వామివారి కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై రుక్మిణి సత్యభామ సమేతంగా స్వామివారిని వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను జరిపి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని గాంచి తన్మయత్వం చెందారు. Yeah.
తూర్పుగోదావరి జిల్లా తుని శివారులోని తాండవ నది ఒడ్డున నెలవైన శివాలయంలో స్వామివారికి అభిషేకాలు జరిగాయి. తాండవ శివుడిగా ఈ ప్రాంతవాసుల ఆరాధనలు అందుకుంటున్న స్వామివారికి జ్యేష్ఠమాసం సోమవారం సందర్భంగా పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి శివనామ స్మరణతో తన్మయులయ్యారు. వరంగల్లోని శ్రీ రామసహిత శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జ్యేష్ఠమాసం ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు. స్వామివారిని సకల శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలో కొలువు తీర్చారు. భక్తులు స్వామివారి ముందు ప్రణమిల్లి అర్చకుల సూచనల మేరకు భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. విశాఖపట్నం మద్దిలపాలెంలో నెలవైన శ్రీ పశుపతినాథ స్వామివారి ఆలయంలో ఏకాదశి పూజలు వేడుకగా జరిగాయి. ముక్కంటికి ఆలయ అర్చకులు పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. లింగాష్టకాల సహితంగా బిల్వదళార్చనలు చేసి నివేదనలు అర్పించారు. స్వామివారిని దర్శించి భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నిజామాబాద్ లోని స్వయంభూ శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకాలు జరిగాయి. స్వామివారికి భక్తులు క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. చక్కగా అలంకరించి పుష్పార్చనలు చేసి హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించి ఆలయ ఆవరణలో శివాష్టకాలను పారాయణం చేశారు. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రసిద్ధ ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. జ్యేష్ఠమాసం సోమవారం సందర్భంగా వివిధ శివాలయాల్లో స్వామివారికి అభిషేకం చేశారు. భక్తులు అభిషేక ప్రియుని సేవించి భక్తిరస భర్తలయ్యారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా కనువిందు చేశాయి. ఆలయ ఆవరణలోని ధర్మగుండంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. గండదీపంలో నూనె పోసి రాజరాజేశ్వర స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పురాతన శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. పరమశివుడికి భక్తులే స్వయంగా అభిషేకాలు జరిపి తన్మయులయ్యారు. గంధం పూలమాలలతో శివుణ్ణి అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. స్వామివారి దర్శనార్థం భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చారు. కరీంనగర్లోని శివాలయంలో స్వామివారికి పంచామృత అభిషేకం జరిగింది. వివిధ రకాల ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేక ప్రియుడికి అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామివారిని అందంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీ శివ పంచాయతన సహిత శ్రీ సరస్వతి సుబ్రహ్మణ్య స్వామివారి త్రికూటాలయ వార్షికోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని వేంచేపు చేసి గణపతి పూజ, నవగ్రహ పూజ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. భక్తులు హరోం హర అంటూ శరవణ భవుణ్ణి స్మరించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో నెలవైన శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శని చక్రవర్తి ఆలయంలో గణపతి హోమం ఘనంగా జరిగింది. ప్రకృతి రమణీయత నడుమ ఆహ్లాదంగా నెలవైన ఈ ఆలయంలో మాసోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో నిజ జ్యేష్ఠమాసాన లోక సంక్షేమాన్ని కోరుతూ అర్చక స్వాములు వేదోక్తంగా గణపతి హోమం చేశారు. ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆలయ ఆవరణలోని బృహత్ కాలభైరవునికి అర్చనలు జరిగాయి. ఆపై సకల దేవత స్వరూపమైన గోమాతకు పూజలు చేశారు. అనంతరం శని భగవానుడికి భక్తులు స్వయంగా తైలాభిషేకాలను జరుపుకుని దోషాల నుంచి విముక్తి కలిగించమని వేడుకున్నారు. విశాఖ మహానగరం శ్రమశక్తి నగర్లోని శ్రీ పంచముఖ గాయత్రి ఆలయంలో సప్తమ వార్షిక మహోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. భక్తులు పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను శిరస్సున ధరించి ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. అర్చకులు పంచముఖ గాయత్రీదేవికి మంగళ వాయిద్యాల నడుమ అష్టోత్తర శతకలశాభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు పరిమళ ద్రవ్యాల్లో అమ్మలగన్న అమ్మను సేవించి తన్మయత్వం చెందారు. అలాగే విశాఖ జిల్లా అనకాపల్లిలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయ ఆరవ వార్షికోత్సవం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా అమ్మవారికి ఊంజల సేవను నిర్వహించారు. ముందుగా మూలమూర్తికి అభిషేక ఆరాధనలు పూర్తి చేసి వెండి కవచ ధారణ చేశారు. ఆపై ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి ఊయలలో వేంచేపు చేసి భక్తులు పరవశంతో వీక్షిస్తుండగా ఊంజల సేవను కమనీయంగా జరిపారు. మహిళలు సహస్రనామాలను పారాయణం చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. గుంటూరులోని గోరంట్లలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూలంగి సేవ జరిగింది. స్వామివారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక వర్ణమయ పుష్పాలతో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాస స్వామివారిని సుందరంగా అలంకరించి
ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం శృంగవరం మెరకచామవరం గ్రామాల నడుమ ఉన్న నందనవనంలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని జరిపారు. ఆలయ ఆవరణలో ఆది దంపతుల ఉత్సవాలను వేంచేపు చేసి పలు వైదిక క్రతువులను పూర్తి చేసి మేళతాళాల నడుమ శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. వరంగల్ నగరంలోని గోపాలపురంలో వెలిసిన శ్రీ గణేష సరస్వతి అభయాంజనేయ నవగ్రహ సుబ్రహ్మణ్య సహిత శ్రీ మహాలక్ష్మి ఆలయంలో వార్షికోత్సవాలను పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి హోమాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలోని యాగశాలలో గణపతి నవగ్రహ దుర్గా మహాలక్ష్మి హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించి పూర్ణాహుతి గావించారు. భక్తులు హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని మైసమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అమ్మవారికి షోడశోపచారాలను పూర్తి చేసిన తర్వాత బంగారు ఆభరణాలు పుష్పాలతో అలంకరించారు. అష్టోత్తరాలతో పారాయణం చేసి హారతులిచ్చారు. తిరుమలలోని నాదనీరాజన వేదికపై సోమవారం భరతనాట్య ప్రదర్శన జరిగింది. చెన్నైకి చెందిన శృతి పార్థసారథి సంధ్యాశంకర్ చక్కటి హావభావాలతో ప్రదర్శించిన భరతనాట్యం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. మారుతి కౌతువం కక్షవర్ వాழ்வினில் உச்ச துணையாகி உதவிடுவான் தக்கிட்ட தாம் தரிக்கிட்டதே தக்குக்கு திக்குக்கு தக்கிட்ட தங்கிரகரதகதீம் தங்கிட்ட தக்க తిరుమలలో శ్రీవారి దర్శనం వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 68,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.